బాబుని చూస్తేనే ఇలా ఉన్నాడు. మాకు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. సహాయం చేసే వాళ్ళకి ఇంకా మేము గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నామండి. ఇంకా ఎంతో మందిని కలుస్తాం కానీ మాకు ఏ సహాయం అందలేదండి. మా కుటుంబ భద్రత అసలు బాగలేదండి. మా పిల్లడు చుట్టూ ఇలాగున్నాడు. నాకు ముగ్గురు పిల్లలండి. కొద్దిగా ఎవరన్నా దాతలు ఏమైనా ఉంటే కొద్దిగా సహాయం చేసి మా కుటుంబాన్ని ఆదుకోవడానికి కోరుతున్నానండి. పెద్దవారు ఏమైనా ఉంటే దయతెలిసి మాకు మా కుటుంబానికి కొద్ది సహాయం చేస్తారని వేడుకుంటున్నాను. నా బిడ్డను బ్రతికించమని అడుగుతున్నామండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఆలమూరులో ఉన్నాం. ఆలమూరులోని ఒక సామాన్య పేద కార్మికుడి ఇంట్లో ఉన్నాం. అతను రెక్కాడితే తప్ప డొక్కాడిన పరిస్థితి. అతని పేరు జయరాజు. అతని భార్య సలోమి. వీరిద్దరికీ కూడా రెండవ సంతానంగా విన్విత్ అనే కుమారుడు పుట్టాడు. ఇది 3 ఏళ్ళయింది. అయితే జన్మించినప్పుడు డెలివరీ అయినప్పుడు కూడా విన్విత్ ఆరోగ్యంగానే ఉన్నాడు. డాక్టర్లు డెలివరీ అవ్వటం కొద్దిగా కష్టమవుతుందని చెప్పడంతో సిజేరియన్ చేసి బాబును బయటికి తీశారు. అయితే అసలు కష్టం అప్పుడే కనిపిస్తుంది. అప్పటి నుంచే 3 ఏళ్ళ నుంచి ఈ విన్విత్ వయసుతో పాటు తలభారం పెరిగిపోతుంది. ప్రస్తుతం 3 ఏళ్ల వయసులో ఉన్న ఈ విన్విత్ తల శరీరం కలిపి 15 కేజీలు ఉంటే ఈ తల మాత్రమే 10 కేజీలు ఉంది. తిరగని హాస్పిటల్ లేదు, ఎక్కని మెట్లు లేవు సాయం కోసం. ఏం చేయాలో తెలియదు. తండ్రి చూస్తే కార్పెంటర్ పనిచేస్తాడు. రోజంతా కష్టపడితే తప్ప ఈ కుటుంబం గట్టెక్కే పరిస్థితి లేదు. ఈ తల రోజు రోజుకి తలభారం పెరిగిపోతుంది. మనకు తలపోటు వస్తేనే భరించలేము. అటువంటిది తల ఎంత భారంగా పెద్దదైపోతుంటే ఈ తల్లిదండ్రుల వేదనకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జయరాజు పనిచేసి వస్తే పాపం భార్య ఈ పిల్లాడితోటి తతిమా పిల్లలతోటి బాధపడే పరిస్థితి. అయితే వీరు ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రుల వరకు మాత్రమే చెప్పారు. ఈ వ్యాధి పేరు ఏం చెప్పారు తల్లి? హైడ్రోసఫాలియా అనే వ్యాధితో బాధపడుతున్నట్టుగా డాక్టర్లు చెప్పారు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? డాక్టర్లు ఏమంటున్నారు? ఆ తల్లిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సలోమియా, ఏంటమ్మా తల్లి ఈ తల చూస్తే రోజు రోజుకి ఇలా పెరిగిపోతుంది, ఈ పిల్లాడు విన్విత్ బాధ ఏంటి, ఎలాగా? అసలు బాబు పుట్టిన 3 నెలల నుంచి తల బాగా పెరగడం మొదలుపెట్టిందండి. ఓకే. తలలో బాగా నీరు పట్టి బ్రెయిన్ ఎదుగుదల లేదని చెప్పారు డాక్టర్లు. ఒకసారి 7వ నెల వచ్చినాక ఆపరేషన్ చేశారండి. ఆపరేషన్ చేసినాక బాగా అవుతుందేమో అనుకున్నాం. ఇంకా ఆపరేషన్ చేసినాక ఇంకా కొద్దిగా పెరిగింది తల. మళ్ళీ ఇంకా 11వ నెల వచ్చినాక మళ్ళీ ఆపరేషన్ చేయాలమ్మా, తల తగ్గుతుంది అన్నారండి. ఎవరు? గుంటూరు గవర్నమెంట్ డాక్టర్లు అండి. మళ్ళీ ఆపరేషన్ చేసినాక మళ్ళీ తల కడుపులోకి స్టంట్ వేసి ఆపరేషన్ చేశారని ఇంకా పెరిగిపోతుందండి తల. ఇప్పుడు బాబుకు 3వ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు మొత్తం ఎన్ని కేజీలు ఉంటాడమ్మా బాబు? బాబు 15 కేజీలు ఉన్నాడండి. తల ఇంచుమించి 10 కేజీలు ఉండేలా ఉంది. 15 కేజీలు ఉంటుందండి. నిలబెట్టడం కానీ కూర్చోవటం కానీ అసలు ఏమీ లేవలేడండి. ఇంకా తల బరువుకి ఇంకా అలా పడుకొనే ఉంటాడండి, పడుకొని తింటాడండి. ఇంకా అన్ని బెడ్ మీదే అండి. అన్నీ మీరే చేయాలి తల్లి. ఏంటి మరి ఏమంటారు డాక్టర్లు, ఏమంటున్నారు? బెంగళూరు తీసుకెళ్ళామండి గత 4 నెలల క్రితం. బెంగళూరు తీసుకెళ్తే మళ్ళీ ఆపరేషన్ చేయాలమ్మా, బాబు తల తగ్గే ఛాన్స్ అయితే ఉంది కానీ 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారండి. ఇంకా మాకు సహాయం చేసే వాళ్ళకి ఇంకా మేము గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నామండి. ఇంకెన్నోసార్లు ఎంతోమందిని కలుస్తాం కానీ మాకు ఏ సహాయం అందలేదండి. ఇలా పెరుగుతూ పోతే ప్రాణహాని ఏదైనా ఉంటుందని చెప్పారమ్మా తల్లి.
ఇంకా ఇంకొక ఆపరేషన్ చేస్తే కనుక బెంగళూరు తీసుకెళ్తే ఇంకొక ఆపరేషన్ చేస్తామని చెప్పారండి. అది ప్రైవేట్ ఆసుపత్రి, అది సగం ప్రైవేట్ సగం గవర్నమెంట్ అని చెప్పారండి, మాకు తెలీదు సరిగానే. అప్పుడు చెప్తే ఇంకా బాబుకి ఆపరేషన్ చేయించేస్తారా, ఇప్పటికైతే ఇప్పుడైతే చేయమంటే చేసేస్తామని డాక్టర్ అంటే మేము సరే వద్దు సార్ మేము మళ్ళీ వస్తామని ఇంక ఇంటికి వచ్చేసామండి. మళ్ళీ ఆపరేషన్ మీ దగ్గర డబ్బు లేక ఉండటానికి అవకాశం లేక వచ్చేసారు. ఇంకా బాబుకి ఆపరేషన్ చేస్తే కనుక తల తగ్గిద్ది బరువు తగ్గిద్ది అని చెప్పారండి, కాకపోతే బాబు బతుకుతాడో లేదో చెప్పలేకపోతున్నారండి. అయ్యో, ఇంకా ఆపరేషన్ చేసిన గ్యారంటీ మాత్రం 50-50% మాత్రం ఇచ్చారు తల్లి. అయితే బరువు అయితే తగ్గుతుంది అన్నారు, సక్సెస్ అయితే మరి ఏంటి తల్లి ఏం చేయాలి, ఏంటి పరిస్థితి, మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటమ్మా? అదే అర్థం కావట్లేదు సార్, బాబుని చూస్తేనే ఇలా ఉన్నాడు, మాకు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. మేము ఏం చేయలేని పరిస్థితి, మాకేం అర్థం కావట్లేదు సార్, ఈ బాబుని ఎక్కడికి తీసుకెళ్ళాలి కూడా అర్థం కావట్లేదు సార్. ఎక్కడ బాగు చేస్తారన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మా దగ్గర ఒక రూపాయి కూడా లేదు సార్, మా సహాయం చేసే దిక్కు లేదు సార్. ఎదుగుదల అయితే బ్రెయిన్ ఎదుగుదల లేదు తల్లి, కానీ తల మాత్రం పెరిగిపోతుంది, శిరస్సు భారం పెరిగిపోయింది, ఎత్తుకోవాలన్నా కష్టమే. ఇంతేనమ్మా, ఇంకా కూర్చోవటం కానీ అసలు ఏమీ చేయలేదు సార్, ఇంకా పడుకునే ఉంటాడు సార్, తల కూడా ఆకలేస్తే కొద్దిగా ఏడుస్తాడు, ఏదైనా పెడితే మళ్ళీ ఆడుకుంటాడు సార్, తల కూడా తిప్పలేడు, తిప్పలేడు సార్, మనమే తిప్పి పెట్టాలి సార్, అటు పక్కకి తిరిగి పడుకోవటం అసలు ఏం లేదు సార్. నేను చూస్తున్నా ఏదైనా కంటి చూపు చూడాలన్నా ఇలాగా చీలా అనుకుంటా సరిగా కనిపించదు సార్, ఇంకా ఈ చీల ఆకుని ఇలా చూస్తా, ఇలా చేతితో ఇలా చూస్తున్నాడు. మరి ఏం చేద్దామనమ్మ తల్లి, ఎక్కడికన్నా తీసుకెళ్ళి నాయకులని, ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులని, ప్రభుత్వాన్ని కానీ కలవటం కానీ చేశారా? రంగనాథ్ గారు రాజు గారిని కలిసాం సార్, చేయించారు సార్ ఆపరేషన్, గవర్నమెంట్ ద్వారా మాట్లాడారు, రెండు ఆపరేషన్లు చేశారు, చేయించారు, అయినా కానీ ఫలితం లేదు, ఫలితం లేదు సార్. ఇంకో ఆపరేషన్ చేస్తే అది సక్సెస్ అయితే బాబు దక్కుతాడు అంటున్నారు, అంతే కదమ్మా? కళ్ళెదురే ఉన్న బిడ్డ వినీత్ ఆనందంగా ఉంటున్నాడా అనుకుంటే అనారోగ్యంతో ఉన్నాడు. అన్ని అవయవాలు బాగున్నాయి కానీ తల మాత్రం రోజు రోజుకు పెరిగిపోతుంది. అసలు కళ్ళెదుటే పిల్లాడు ఉన్నాడని ఆనందించాలో ఈ తల్లిదండ్రులకి, రోజు రోజుకు తల భారం అవుతుందని బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఆసుపత్రికి వెళ్ళాలన్నా వీరి వద్ద ఛార్జీలకు కూడా డబ్బులు లేవు. బెంగళూరు వెళ్ళాలంటేనే కష్టంగా ఉంది. బెంగళూరు ఆసుపత్రిలో చూపించుకుంటే కొద్దో గొప్ప 50-50 ఛాన్సెస్ అని డాక్టర్లు చెప్పారంట. అసలు ఆ పరిస్థితి ఏంటి, తండ్రి ఏమంటాడో జయరాజుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జయరాజు, ఏంటి హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పారు, తీసుకెళ్తే కొంతవరకు సమస్య పరిష్కారం అవుతుందని కూడా చెప్పారు, ఏ ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? బెంగళూరు తీసుకెళ్ళాలంటే అక్కడ రూమ్లు అవి ఇస్తారండి, అక్కడ మనం బయట ఖర్చులు కూడా తెచ్చుకోవాల్సి ఉంటుందండి, వెళ్ళలేని పరిస్థితి అండి, ఇప్పుడు ఛార్జీలు కూడా డబ్బులు లేక ఇంకలా ఆపేసేమండి. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏంటి, ఆపరేషన్ ఏంటి ఫ్రీగా జరుగుతుందా, లేకపోతే ఏదన్నా మళ్ళీ మీరు డబ్బు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందా? సగం వాళ్ళు ఫ్రీగా చేస్తామన్నారండి, స్కానింగ్ క్యాట్లకి డబ్బులు అవుతాయని చెప్పారండి. ఆ ఆపరేషన్ చేస్తే ఏంటి పరిస్థితి? ఆపరేషన్ చేస్తే మీకు తలబోరు తగ్గుతుందని చెప్పారండి. ఫుల్ గ్యారంటీ ఇచ్చారా లేదా 50-50? అంటే 50-50 అండి, మినిమం ట్రై చేస్తామమ్మా, తలబోరు తగ్గుతుంది, బాబు
పని అయితే మనకి చేతికొస్తాడు అని చెప్పారండి. ఇప్పుడు బెంగళూరు వెళ్ళాలన్నా ఈ ఖర్చులకి అయ్యి ఎంత అవుతుంది అనుకుంటున్నారు మీరు? సుమారు లేకుంటే వెళ్ళినా స్కానింగ్లో అవన్నీ తీపించాలండి, ఒక 4-5 లక్షలు అవుతుందేమో. అవుతుందండి, అక్కడే ఉండాలండి, ఒక 2-3 నెలలు కూడా. 2-3 నెలలు ఉండాలా? కొత్త బాబు రికవరీ అయ్యేదాకా టెస్టులు అన్నీ చేయడానికి నెల పడుతుంది అన్నానండి. టెస్టులు చేసి మళ్ళీ సర్జరీ చేశాక మనకి బాగుంటాయండి బాబు, అక్కడ ఒక 2-3 నెలల దాకా ఉండాలి. ఉండాల్సి ఉంటుంది, మీరు కుటుంబం పోషించుకుంటే అక్కడ ఉండాలంటే కష్టం అయిపోతుంది. అవునండి, అయితే మీకు చాలా డబ్బు అవసరం అవుతుంది. పొద్దున్న అయితే కూలి పనికి వెళ్ళటం అండి, ఇంటి ఇద్దరు కట్టుకోవటం, పిల్లల్ని చూసుకోవటం సరిపోతుందండి. మా అంత దూరం వెళ్ళండి, రోజులు ఉండాలంటే మాకు ఎవరో ఒకరు సాయం చేస్తే కలిసి వస్తుంది అనండి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? బెంగళూరు తీసుకెళ్తామండి, ఏదో సాయం చేస్తేనండి వాళ్ళకు. తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించుకొని తీసుకొచ్చుకుంటామండి. ఆ భగవంతుడి మీద భారం పెట్టి 50-50 ఛాన్స్ అయినా వెళ్ళి చేయిందాం అనుకుంటున్నారు, సాయం అయితే అందాలి మీకు. అవునండి, రోజు రోజుకి ఇలాగా మనకి తల నెల నెలకి కూడా భారం పెరుగుతూనే ఉందండి. ఉందండి, కొద్ది కొద్దిగా అలాగే పెరుగుతూనే ఉందండి ముందు నుంచి తల అయితే. పాపం అమ్మాయి పడుతుంది, మీరు పనికి వెళ్ళిపోతే. నేను పనికి వెళ్ళాలి కదా, ఆవిడే చూసుకుంటున్నారండి. సాయంకాలం మళ్ళీ నేను రావటం లేపటం అండి, మళ్ళీ ఏదో స్నానం చేయించాలన్నా నేనే ఉండాలండి. ఇంకా ఆవిడంటే ఒళ్ళు తొడవటం అయి చేస్తున్నారు. ఇంకెవరైనా తెలుసున్న వాళ్ళు ఏమైనా ఉంటే కొద్దిగా సాయం చేస్తాను, బెంగళూరు తీసుకెళ్ళండి, కొద్దిగా సర్జరీ చేయించుకొని తీసుకొచ్చుకుంటాను. కష్టాలన్నీ కట్టకట్టుకుని వచ్చినట్టు ఈ ఫ్యామిలీ మీదే పడ్డాయి. ఇంచుమించు మనం ఈ మధ్యకాలంలో చూసిన పేదవాళ్ళు జీవితాలన్నీ ఇలాగే కనిపిస్తున్నాయి. ఆరోగ్యం అనేది ఆమడ దూరంలో ఉండటంతో ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అయితే ఆసుపత్రి మెట్లు కూడా ఎక్కలేకపోతున్నారు. తమ బిడ్డలకు వచ్చిన కష్టాలు చూసి కన్నీళ్లు ఇంకిపోయేలా బాధపడటం తప్ప మరో ప్రయత్నమే చేయలేకపోతున్నారు. మా కుటుంబ పరిస్థితి అసలు బాగలేదండి, మా పిల్లడు చూస్తే ఇలాగ ఉన్నాడు. నాకు 3 పిల్లలు అండి, కొద్దిగా ఎవరన్నా దాతలు ఏమైనా ఉంటే కొద్ది సాయం చేసి మా కుటుంబాన్ని ఆదుకోగా కోరుతున్నానండి. పెద్దవారు ఏమైనా ఉంటే దయదలిచి మాకు మా కుటుంబానికి కొద్ది సాయం చేస్తారని వేడుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారం అండి, నా బిడ్డకి ఏమన్నా సహాయం చేయమని అడుగుతున్నానండి. చాలా వరకు కొన్ని విషయాల్లో కొంతమంది దాతల ముందుకు వస్తున్నప్పటికీ ఇటువంటి బాబు విషయంలో కూడా వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకుంటే ఈ కుటుంబం గట్టెక్కుతుంది. ఈ 2వ సంతానంగా పుట్టిన విన్విత్ రాబోయే రోజుల్లో ఆనందంగా కులాసంగా ఉండాలని కూడా మనం కోరుకుందాం. దానికి తగ్గట్టు దాతలు కూడా స్పందించాలని కోరుకుందాం. ఇది తాజా ఎపిసోడ్, మరో ఎపిసోడ్తో మీ ముందంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.